హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను పల్లవి ఈరోజు మనము గార్డెన్కి అందాన్ని తెచ్చే మాస్ రోజ్ అండ్ పార్సులీనా ఫ్లవర్ మొక్క నైంటీ నైంటీ ఓ క్లాక్ అంటారు ఈ మొక్క పేరు ఒక్కొక్క ప్రాంతంలో రకరకాలుగా పిలుస్తారు సో ఈ మొక్క నేను కటింగ్స్ ద్వారా పెంచాను ఈ మొక్క చాలా సెన్సిటివ్గా ఈ ఉంటుంది చిన్న చిన్న కటింగ్ మొక్కలు తోనే మనం పెంచుకోవచ్చు సో ఇలా కుండీలలో కానీ చిన్న చిన్న బాక్సుల్లో కానీ హ్యాంగింగ్ గార్డెన్స్లా కానీ ఎలానైనా పెంచుకోవచ్చు ఇందులో చాలా వెరైటీస్ కలర్స్ ఉంటాయి ఇది డే టైంలోనే పూసు పూ పూలు పూస్తాయి ఈవినింగ్ టైంకి పూలు ముడుచుకుంటాయి సో ఇందులో చాలా వెరైటీస్ కలర్స్ ఉంటాయి దీన్ని చిన్న చిన్న కటింగ్స్తో మనం పెంచుకోవచ్చు మనకి మార్చ్ ఆర్ ఏప్రిల్ టైంలో కనుక పెట్టుకుంటే మనకి ఫ్లవర్స్ బాగా వస్తాయి సో ఒక వింటర్లో మాత్రం దీనికి మిల్లీ బగ్ లాంటివి చీడలు వస్తాయి చీడల విషయానికి వస్తే సో మనము చిన్నగా కొంచెం ఉన్నప్పుడే వాటిని మనము తీసేయడము ఏదైనా కంట్రోలర్స్ కొట్టడం ద్వారా అరికొట్టచ్చు సో ఒక టెన్ డేస్ తర్వాత చూడండి ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది ఒక మనకి మొక్క పెట్టుకున్నాక ట్వంటీ టూ థర్టీ డేస్లో మనకి మొక్క గ్రో అవుతుంది ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అవుతాయి సో నా దగ్గర ఎల్లో రెడ్ ఆర్ పింక్ కలర్స్ ఉన్నాయి ఇవి చాలా చూడ్డానికి అందంగా ఉంటాయి మన గార్డెన్కి చాలా కొత్త అందాన్ని తెచ్చిపెడతాయి కలర్ఫుల్గా ఉంటాయి బటర్ఫ్లైస్ హనీ బీస్ చాలా రకాల బర్గ్స్ వస్తాయి మనకు వేరే మొక్కలకి కూడా పాలినేషన్ బాగా జరుగుతుంది మన గార్డెన్కి కూడా కొత్త అందాన్ని తెచ్చి పెడతాయి సో ఈ మాస్ రోజుకి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే ఎందుకంటే ఇది ఫ్లవర్ మొక్క పూల మొక్కనే కనుక లిక్విడ్ ఫెర్టిలైజర్స్ బాగా పనిచేస్తాయి సో నేను ఇది బయట గార్డెన్లో కూడా ఖాళీ ప్లేస్లో కూడా వేశాను ఇది బాగా స్ప్రెడ్ అవుతుంది ఇది అంటే పాకే మొక్క కదా సో బయట కూడా పెంచుకోవచ్చు ఇలా మనము రైస్ వాటర్ ఇవ్వడము ఎంజైమ్స్ ఇవ్వడము లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే ఈ మొక్కను బాగా పెంచుకోవచ్చు సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ గార్డెన్లో కూడా ఈ మొక్కను పెంచుకోండి థ్యాంక్